అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తారింటి వారి కోసం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో నేను అప్లోడ్ చేసి మీ దాకా తీసుకురావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవటం మర్చిపోరని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అయితే ఓ పని చేయనా, చదువుకున్నావుగా డిగ్రీ వరకు, ట్యూషన్ పెట్టుకో, ట్యూషన్ పెట్టుకుంటే ఎంతో కొంత వస్తాయి అనేసరికి, నా వల్ల అవి కావు బాబు అనేశాడు అన్న తర్వాత, ఆమె వల్లేమో వంట పని కాదు, ఇంటి పని కాదు, మీ కూతురేమో పిహెచ్డీ చేస్తుంది, అంత పనిలో హెల్ప్ చేయదు, నువ్వు వంట మనిషిని పెట్టుకోవే అంటే నువ్వు వినవు, ఒకవైపు నాది కూడా నా మీదే తోసిపడేశావు, ఇదివరకు కనీసం పెళ్ళైన 3 నెలల్లో సినిమాకి, షికారుకి, షాపింగ్ కన్నా వెళ్ళి చచ్చేవాళ్ళం, నువ్వు చూస్తేనేమో అన్నీ కట్ చేసి పడేశావు అని పెళ్ళాన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పొదుపు 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 అనే ప్రతి రూపాయి దాచిపెడుతున్నావు ఎవరి కోసమే, రేపేమైనా మనకి ఓ 10 మంది పుడతారనా, వాళ్ళకేమైనా మనం మూటలు కట్టాలనా, అసలు నా చెల్లెల కోసం నాకే లేని అక్కర నీకొచ్చి ఏంటి అరవిందా ఈ పిచ్చి పనులు, అత్తింటి వారి కోసమని జీవితాలను త్యాగాలు చేసే నీలాంటి కోడల్ని వెర్రిమందా అంటారు అన్నాడు గౌతమ్. నువ్వు చెప్పింది దాన్ని గురించి ఆలోచిస్తున్నాను అంది. ఏంటదే అన్నాడు. ఏం లేదు, ట్యూషన్ పెడదామని. ఏంటే అన్నాడు అన్న తర్వాత, అవునరా ట్యూషన్ పెడదామని, చాలే ఊరుకో, నేను ఆయన్ని పెట్టుకోమంటే అదేదో మనమే పెడితే, మనం పెట్టడం ఏంట్రా, ఎటు జీవితం ఇంజనీరింగ్ వచ్చిందే, మనిద్దరం పీజీ చేసాం, తన్ని నేనే చదివిస్తున్నాను, అదేదో చిన్నపిల్లలకు కాకుండా ఇంజనీరింగ్ పిల్లలకి ట్యూషన్ చెప్తే రూపాయికి రూపాయి కనపడుద్దే, దానికి తోడు నువ్వు ఉన్నావుగా నాకు హెల్ప్కి, నా వల్ల కాదు అలానే అంటావులే, మా బుజ్జి మా బంగారం అనే ఒళ్ళో పడుకోబెట్టుకొని ముద్దులు పెడితే కాక పట్టకే బాగాలేదురా, ఇలాగా నా మాట వినవా, సర్లే పో, అలాగైతే ఏడవకే పెడుదుగానే ఏడవకనే ఫ్లెక్స్ తీసుకొచ్చి వేయించి పాంప్లెట్లు కొట్టించి ట్యూషన్లు కూడా స్టార్ట్ చేసింది అరవింద. ఇక గౌతమ్ బాగా చెప్తాడు, దాంతో బ్యాచ్ల వైజ్గా స్టూడెంట్స్ వచ్చి బాగానే వచ్చేవాళ్ళు, ట్యూషన్ మీద డబ్బులు బాగా రావటం మొదలైంది, దానికి తోడు వీళ్ళిద్దరికీ ప్రమోషన్లు, హైకులు, దాంతోపాటు మధ్య మధ్యలో ఆన్ సైట్లు పట్టడం, ఇద్దరు వెళ్ళి 2-3 నెలలు ఆన్ సైట్ వేరే దేశాల్లో వర్క్ చేసి వస్తుంటే గౌతమ్ తన షాపింగ్ మాత్రం తను చేసుకుంటాడు. తన లైఫ్లో చిన్నప్పటి నుంచి తనే మెరగడు కాబట్టి కాస్ట్లీ బూట్లని, ఆ తర్వాత తన కోసం చెప్పులని, హుడీలని, టీషర్ట్లని, భార్య కోసమని అక్కడున్న ప్యాంట్లు, టీషర్ట్లు, పెళ్ళాం కోసం కాస్ట్లీ పర్ఫ్యూములు, పెళ్ళాం కోసం అయ్యి ఇయ్యి కొంటుంటే అరవింద, మా అత్తయ్య గారికి, మామయ్య గారికి జీవితకే కొడితే చెంప పగులుతుంది నీకు, ఇప్పుడు ఆయన పర్ఫ్యూములు కొట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి, కూలింగ్ గ్లాసులు పెట్టుకొని, ఇప్పుడు ఆవిడెక్కడికి వెళ్ళొద్దంట షూస్ వేసుకొని, ఇప్పుడు అదే ఎంత ఖరీదైనటువంటి ప్రొడక్ట్స్ వేసుకొని ఏం చేయాలి చెల్లి అనేసరికి, అది కాదు ఇంట్లో వాళ్ళకి ఏమీ తీసుకెళ్లకుండా వెళ్తే ఏం బాగుంటుంది, నేనేమీ తీసుకెళ్ళొద్దనలేదే దా బంగారం, షాపింగ్ చేద్దా మన ఫ్యామిలీ కోసం అని తీసుకెళ్ళి ఒక చోట ఆఫర్స్ పెట్టుంటే అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఏంట్రా ఇది అందే, మీ మామగారి కోసం అబ్రాడ్ నుంచే కోడలు తీసుకువెళ్తున్న వ్యాలెట్, మీ అత్తగారి కోసం కోడలు తీసుకెళ్తున్నటువంటి 1+1 ఆఫర్లో ఉన్న ఒక పర్ఫ్యూమ్ సెట్టు నీ అత్తగారికి, నీ ఆడపడుచుకి, అలాగే ఈ హ్యాండ్ బ్యాగు నీ ఆడపడుచుకి, ఈ చెప్పులు మీ అత్తగారికి, దాంతోపాటు ఇదిగో ఈ లిప్స్టిక్స్ ఆఫర్లో ఉన్నాయి, చక్కగా ఇవి తీసుకో ఒకటి, చక్కగా ఈ కాస్మెటిక్స్ ఆఫర్లో ఉన్నాయి, ఇవి తీసుకొని బయలుదేరు, నా వస్తువుల్లో నుంచి ఏదైనా కదిలిందో చంపి పడేస్తాను నిన్ను అన్న తర్వాత, అది కాదు గౌతమ్ చావురుక పా ఇంటికి అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత, ఇక తీసుకొచ్చిన బ్యాగు అత్తకి, మామకి, ఆడపడుచుకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత, ఈ బ్యాగ్ ఏంటి, ఇది మా అత్తయ్య గారికి, మామయ్య గారికి, మా వదినలకి, నా తోడళ్ళకి అన్నాడు. వాళ్ళకెందుకు
అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మా అమ్మ ఎంత లిస్టు చెప్పింది అంటే జస్ట్ మన సంవత్సరం జీతం లిస్టు, మా నాన్న 2 ఏళ్ల జీతం లిస్టు, జీవిత 5 ఏళ్ల జీతం లిస్టు చెప్పారు కాబట్టి అది కాదు కానీ కాస్ట్లీవే. అవును ఒక విషయం చెప్పమంటావా, మీ అక్కలిద్దరికీ చెరు హ్యాండ్ బ్యాగే నేను తీసుకుంది, మీ బావలిద్దరికీ నేనేం తీసుకున్నాను వాళ్ళు చెరుక షూసే నేను తీసుకుంది, చెరుక జత అడగలేదు వాళ్ళు, బ్రాండ్స్ ఉన్నాయి కాస్త మంచిగా అనిపించింది తీసుకున్నాను. అత్తయ్య గారికి మామయ్య గారికి ఏం కొన్నాను రా, నేను అత్తయ్య గారి కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను, మామయ్య గారి కోసం ఒక పర్ఫ్యూమ్ సెట్, కూలింగ్ గ్లాస్లో ఆయన ఎటు చదువుకున్నారు ప్రైవేట్ జాబ్లో ఉన్నారు, మీ నాన్నేమి మా నాన్న బద్దకస్తుడు కాదుగా తిని కూర్చోటానికి, అందుకని ఆయన కోసం అని చెప్పి వాకింగ్ షూస్ తీసుకున్నాను. తప్పేంటి అన్నాడు. ఏమీ లేదులే, నువ్వు తీసుకున్న ఇచ్చుకున్నావా అన్నాక ఆ ఇచ్చొచ్చాను అని మొగుడికి తెలియకుండా తన అక్కడి నుంచి తీసుకొచ్చిన కాస్మెటిక్స్ అవి కలిపి ఆడపడుచు కోసం తీసుకున్న టీషర్ట్లు డ్రెస్సులు కలిపి ఇచ్చొచ్చింది అరవింద. మరి ఈ బ్యాగ్ ఏంటి, ఇది నాది అనేసరికి సర్దుతాను ఇవ్వు అనేసరికి డోర్ ముయ్ అన్నాడు. డోర్ మూసిన తర్వాత ఏంట్రా ఇవన్నీ అందే, నా కోసం నేను కొనుక్కున్నాను, మరి ఇంట్లో వాళ్ళకి తేకుండా మనం కొనుక్కోవచ్చా, నేను సంపాదిస్తున్నానే సంపాదించే వాళ్ళకి అనుభవించే హక్కు ఖర్చు పెట్టుకునే హక్కు ఉంటుంది తెలుసా, ఏం మాయ రోగం పోయే కాలం వచ్చిందని తిని ఇంట్లో కూర్చొని ఒళ్ళు పెంచుతున్నాడు, నువ్వు 6 పూట్లా పెడుతుంటే పేగు మందమెక్కి కాదు మా నాన్నకి ఎక్కడలే నీరసం ఆవరించి మంచం మీద నుంచి దిగుతుందా, పెద్ద టీవీ ఎప్పుడైతే కొన్నానో మన పెళ్ళని అసలు నెట్ఫ్లిక్స్లు అమెజాన్ ప్రైములు అసలు కదులుతుందా టీవీ ముందు నుంచి వంట చేయడానికైనా, అమ్మ అసలు ఇది చదువుకోవటానికి వెళ్తుందా ఫ్యాషన్ షో చేయటానికి వెళ్తుందా, టిక్కు 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 అనుకుంటా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దీనికి పార్లర్ మెయింటెనెన్స్ల దగ్గర నుంచి నువ్వు చూడటం మేకోవర్లు చాంచటం దీన్ని అనకూడదులే కానీ పేడ ముద్దని తీసుకెళ్ళి ప్యాలెస్లో కూర్చోబెట్టాలన్నట్టు ఉంటాయి నీ ఆలోచనలో అన్న తర్వాత ఏమిట్రా ఇవి ఈ బాటిల్స్ ఎందుకు, ఇటివ్వు అవి నేను 2 తెచ్చుకున్నాను కాస్ట్లీ బాటిల్సే, ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు పెగ్గు తాగుదామని, అబ్బో ఈ ముసలాయనకి ఇచ్చావంటే అస్సలు ఊరుకోను అరవింద నేను నిన్ను, ఇవి అవును చాక్లెట్స్ ఆల్రెడీ వాళ్ళకని అక్కడ 1+1 చాక్లెట్లు వేసాను కదా, ఇవి నా కోసం నేను కొనుక్కున్న కుకీస్, నా కోసం నేను కొనుక్కున్న చాక్లెట్స్, ఈ తీసుకెళ్ళి నువ్వు హాల్లో కనుక పెట్టావో ఫ్రిడ్జ్లో చంపేస్తాను అరవింద, నేను నా రూమ్లోకి చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, ఈ ఫ్రిడ్జ్కి నేను లాక్ వేసుకుంటున్నాను, తింటే నువ్వు తిను లేదంటే గనక ఇందులోనే ఉంచు నేను తింటాను, నువ్వు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చావంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఏమి అక్కస్సురా బాబు ఇదే, అక్కస్ ఏంటి నువ్వు వాళ్ళకి ఏమీ ఇవ్వలేదా ఏంటి అన్నాక, ఇవి నా కోసం కొనుక్కున్న వ్యాలెట్లు, ఇవి నా కోసం కొనుక్కున్న పర్ఫ్యూమ్లు, నా కోసం కొనుక్కున్న షూసు హూడీలు అని చెప్పి తన కోసం కొనుక్కున్న టీషర్ట్లు అన్ని బెల్టుల దగ్గర నుంచి సర్దుకుంటుంటే అరవింద్ అలా కూర్చుంటే ఈ నా కబోర్డ్లోంచి కదిలితే నీ కాళ్ళు ఇరుగుతే అన్న తర్వాత మరి ఇవేంటి అని అడిగింది. నా పెళ్ళాం కోసం నేను కొనుక్కున్నాను, నేను అడిగానా నిన్ను, ఇందులో చాలా ఉన్నాయిగా పర్ఫ్యూమ్స్ 6 దాకా, ఒక 3 ఎవరికిస్తా, ఇప్పుడు ఇవి బ్రాండెడే కాస్ట్లీవి, దానికి ఇందాక ఇచ్చినయే చాలా ఎక్కువ తెలుసా, ఇప్పుడు ఈ వాడేంత అది ఎదగలేదు తెలుసా అనేసరికి అది కాదు గౌతమ్ చా ఊరుకో అన్న తర్వాత ఈ పర్ఫ్యూము ఎంత నేను వాడతానా, ఓ పని చేయవే నేను ఎత్తిన పోస్తాను, అలా నెత్తిన పోసుకునే దా మన ఇద్దరం కలిసి హ్యాపీగా నైట్ అంతా గడుపుదాం అని ఆ అమ్మాయిని నవ్విచ్చేశాడు. దాంతో మొండోడువిరా బాబు అనేసింది అరవింద. ఇలా ట్యూషన్ మీద డబ్బులు, దాంతోపాటు వీళ్ళకి ప్రమోషన్లు వచ్చినాయి హైకులు వచ్చినాయి, బయట ఎక్కడ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వకుండా గౌతమ్నే రూపాయి పిచ్చు గింజలు కూడబెట్టినట్టు కూడబెట్టడం మొదలుపెట్టింది అరవింద. ఈలోపు వీళ్ళ ఆఫీసులో పనిచేసే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరికీ ఫ్రెండ్సే, వాళ్ళు వీళ్ళలానే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అయితే వాళ్ళు ఉద్యోగం మానేస్తున్నాము అని చెప్పారు గౌతమ్కి అరవిందకే. మానేసి ఏం చేయబోతున్నారు, మాకు స్టార్టప్ ఐడియా ఉంది, దాంతో ఏంటి ఐడియా, పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ కలిపి ఒక చిన్నది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం బిజినెస్ అన్న తర్వాత అవునా అన్నాడు గౌతమ్. అన్న తర్వాత ఒకటే చిన్న డిసప్పాయింట్మెంట్ అన్నాడు ఆ ఫ్రెండ్. ఏమిట్రా అని గౌతమ్ అంటే, అమౌంట్ చూస్తేనేమో మా దగ్గర ఉన్నది సరిపోయేలా లేదు గౌతమ్ అన్నాక, ఓకే మిగతా హాఫ్ అమౌంట్ మేమిస్తాము కాకపోతే స్లీపింగ్ పార్ట్నర్స్గా కష్టం
కష్టం మీది కాబట్టి 60% మీరు తీసుకోండి, 40% మాకు ఇవ్వండి చాలు, అగ్రిమెంట్ చేసుకొని బాండ్ రాసుకుందాం, ఇందులో నో గిల్టీ నో రిగ్రెట్ ఫీలింగ్స్ అన్నాడు గౌతమ్. అన్నాక ఓకే హ్యాపీయేగా అని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ జాబ్ మానేసి గౌతమ్ అరవింద పెట్టిన పెట్టుబడితో చక్కగా వాళ్ళు పిజ్జా సెంటర్ ఓపెన్ చేసుకున్నారు. దాంట్లో పిజ్జాలు బర్గర్లు పెట్టగానే ఆ బిజినెస్ కాలేజ్ దగ్గర పెట్టడం ఒకటి, టేస్ట్ బాగోవటం ఒకటే, దానికి తోడు వాళ్ళు మంచి తెలివిగా బిజినెస్ చేయటం, 1+1 ఆఫర్లు పెట్టడంతో తక్కువనే బిజినెస్ క్లిక్ అయిపోయింది. ఏ నెల అమౌంట్ ఆ నెల గౌతమ్ వాళ్ళకి అకౌంట్లోకి వచ్చి పడుతుంది. అరవింద్ అయి కూడా సేవ్ చేయటం మొదలుపెట్టింది. ఇలా 5 సంవత్సరాల కాలం పగలనక రాత్రనక ప్రతి ఒక్క రూపాయిని పోగు చేసి 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 మొత్తానికి 5 సంవత్సరాల కాలం పూర్తయింది. గౌతమ్ గారు ఈరోజు మీతో మాట్లాడాలండి అంటే అలాగే అరవింద్ గారు అన్న తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇంతకాలంగా పిల్లల్ని నేను అప్పుడే కనాలనుకోలేదు, 10 ఇయర్స్ ప్లాన్ చేసుకున్నానన్నమాటే చెప్పాడు గౌతమ్. అరవింద్కి అసలే కంప్లైంట్ ఉందని ఎప్పుడు ఏనాడు చెప్పారు గడు కూడా మాట వరుసకే. అలాంటి మొగుడికి ఏమిస్తే ఒక ఆడపిల్ల రుణం తీర్చుకోగలుగుద్దే. ఆ తర్వాత ఎక్కడ మాట్లాడుకుందాం, గుళ్ళోనా అన్న తర్వాత ముందు అయితే గుడికి వెళ్దాం అన్నాక గుడికి వెళ్ళిన తర్వాత తీసి పాస్ పుస్తకాలు బ్యాంక్ పుస్తకాలు ఇన్నాళ్ళ నుంచి దాచిన డబ్బులు మొత్తం మ్యూచువల్స్ దగ్గర నుంచి కొన్న బంగారం వెండి అన్నీ లెక్కలు చెప్పేదా. ఇక్కడ వద్దులే కానీ ఇది పర్సనల్ స్పేస్ కాదు కదా, పబ్లిక్ ప్లేస్లో ఇవన్నీ ఎందుకు, కానీ మన పిజ్జా సెంటర్కి వెళ్దాం పదా అని చక్కగా పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ని ఒక కార్నర్ సీట్ పడేయండిరా మాకు, ఎందుకు చక్కగా లోపల ఆఫీస్ క్యాబిన్లోనే కూర్చోండి, మాకెటు ఇప్పుడు కిటకిటలాడిపోయి బిజినెస్ టైం, మేము లోపలికి రావంటే థ్యాంక్స్ రా బాబు అని లోపలికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు టేస్టీగా పిజ్జాలు చెరో బర్గరు డ్రింక్స్ పంపారు. ఇది బయట అయితే నన్ను ఇది కూడా తిన్నవదరా డబ్బులు అవుతాయి అని, ఇక్కడ మంద కాబట్టి బిల్లు కట్టే పని లేదని ఏమంటలేదు చూడంటే ఆ అమ్మాయి అబ్బాయి నవ్వేసి వెళ్ళారు. ఆ తర్వాత అరవిందను ఒళ్ళో కూర్చోబెట్టుకొని జుట్టు సరి చేస్తూ నోట్లో తినిపిస్తూ ముక్క ముక్కకి ఒక ముద్దన్నమాట అని చెప్పి ముద్దు పెడుతూ బయట బయటకి ఒక ముద్దన్నమాట, లమ్మన్నా లవ్ బైట్ తీసుకోవా అని అమ్మాయిని కొరుకుతూ గిల్లుతూ గిచ్చుతూ, ఏంటిది వీసా సెంటర్ అనుకున్నావా బెడ్రూమ్ అనుకున్నావా, కోతేశాలు నువ్వు ఇదేంటే, అందరి మొగుళ్ళు రొమాంటిక్గా ఉండట్లేదని భారతదేశపు స్త్రీలలో చాలామంది బాధపడుతూ ఉంటారు. మొగుళ్ళనే వెధవలో విసుగులు స్ట్రెస్లు స్ట్రెయిన్లు వచ్చి పక్క తిరిగి కొడుకుంటున్నారని ఆడపిల్లలు ఏడుస్తుంటే మొగుడు సంతోషంగా చూసుకొని పెళ్ళాన్ని గారం చేస్తున్నాడు, తన చంటి పాపలా కంటి పాపలా చూసుకుంటున్నాడంటే సంతోషపడిపోవాలి. కానీ ఇలా బాధపడతారా మేడం, నేను మన్మధుణ్ణి అయితే నిన్ను రతీదేవిని చేసి కదేంటే హ్యాపీగా చూసుకుంటుంది బాబోయ్ ఇంకాపు అంది. అన్నాక తినటం అయిపోయాక ఇప్పుడు చెప్పవే అన్నాడు. అన్న తర్వాత ఈ 5 సంవత్సరాలుగా నేను పోగు చేసిన అమౌంట్ మొత్తం అన్న తర్వాత అన్నిటికీ సంబంధించిన డాక్యుమెంట్లు పేపర్స్ పాస్బుక్స్ అక్కడ పెట్టింది, పెడితే లెక్క చెప్పు అనే డైరీ అలాగే పెన్ను తీసుకొని కూర్చున్నాడు గౌతమ్. ఇవి మన మ్యూచువల్ చెంప పగిలిపోద్ది ఏంటి అంది. మన మ్యూచువల్ అమౌంట్ అనేది మన కెరియర్ కోసం మన రిటైర్మెంట్ లైఫ్ కోసం మనం దాచుకుంటుంది, అయ్యి అసలు ఇందులో కలపొద్దు, ఆ పేపర్లు పక్క తీసేయి అని పక్కకి పెట్టి పేపర్ వైట్ పెట్టాడు దాని మీద. సరే ఇప్పుడు లెక్క చెప్తాను విను, జీవిత గేటు మనమే ఇప్పటి వరకు ఇంజనీరింగ్ ఫీజు కట్టేశాం కాబట్టి ఈ సంవత్సరంతో ఇంజనీరింగ్ అయిపోద్ది కాబట్టి అయిపోద్ది కాబట్టి ఇంకా పైలట్ గురించి మొత్తం ఖర్చుల గురించి కనుక్కుంటే ఒక 30 లాక్స్ వరకు అవుతాయి అన్నారు. 30 లాక్స్ 1000 అంది. అన్నాక 30 లక్షల అవి పెట్టుంటే కనుక నేను నెలకే 10-15 లక్షల రూపాయల జాబు తెచ్చుకొని ఉండేవాడిని, అబ్రాడ్ వెళ్తే అబ్బ ఊరుకో అన్న తర్వాత ఏమోలే నన్ను నీలా చదివించేవాడెవడు దొరకలేదు చూసావా రాత అని 30 లక్షలు వేశాడు. వేసిన తర్వాత అత్తయ్య గారి పేరు మీద 50 లక్షలు మామయ్య గారి పేరు మీద 50 లక్షలు ఫిక్స్డ్లో వేద్దాం. ఏంటమ్మా ఏంట్రా బంగారం ఏంట్రా బుజ్జి ముసలిది ముసలోడు ఏం చేసుకుంటారే ఆ డబ్బులు పెట్టి,
ఫుడ్ మనం పెడుతున్నాం, పందెం కోళ్ళు తిన్నట్టు తింటున్నారు, హాయిగా ఏసీల్లో పడుకుంటున్నారు, గుట్లో గోపెట్టల్లాగా చక్కగా చీరకు 10 జతలు బట్టలు కొంటున్నావు, కాటన్ వేరు వేరే, వింటర్ వేరు వేరే, చక్కగా వాళ్ళకి నచ్చినట్టుగా ఏ సీజన్కి ఆ వేరు వేసుకుంటున్నారు. పనోళ్ళు ఉన్నారు, నువ్వు పెద్ద హాస్పిటల్లో చూపించి మందులు వాడుతున్నావు, మళ్ళీ ఇదేంటి అబ్బా కాదులే గౌతమ్, మన మీద వాళ్ళు డిపెండే బ్రతుకుతున్నామనే ఫీల్ రాకూడదని తర్వాత ఇక్కడికి 1 CR ఆ ఏసావుగా 30 లాక్స్ వేశాను, తర్వాత అవి ఎడ్యుకేషన్కి అని రాయి అన్నాక రాసేలు చెప్పు అన్నాక 1 CR ఏమో జీవితకి ఇవ్వబోయే కట్నం ఏంటి అన్నాడు. ఆ మంచి అబ్బాయిని సంబంధం చూద్దాం గౌతమ్, అలా తప్ప సంబంధం కాదు. ఎవరిని చూద్దాం? డాక్టర్ సంబంధం చూద్దాం గౌతమ్. అయ్యో అంబానీ కొడుకులకి పెళ్ళైపోయింది కదరా, ఇంకెవరు కొడుకులు ఉన్నారంటావు? అరేరే, ఒకవైపు నీ జెఫ్ బెజోస్కి అయిపోయింది, బిల్ గేట్స్కి అయిపోయింది, ఇంకెవరైనా ఉన్నారేమో ఎత్తుక్కొస్తాలేవే. అబ్బా ఊరుకో, డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఆదాయము ఉంటుంది, అందంగా ఉంటారు డాక్టర్లు, చక్కగా స్మార్ట్గా కూడా ఉంటారు, అప్పుడు నీ ఆడపడుచులో కూడా ఇవన్నీ ఆడవాలేమో, అలా ఉండేవాళ్ళని చూద్దాంలే గౌతమ్ అన్న తర్వాత మరి ఇంకేంటి, ఇవి ఇల్లు కట్టుకోవటానికి 50 లక్షల రూపాయలు స్థలానికి, 50 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి. ఇదేంటి ఇక్కడ అత్తయ్య మామయ్య అని రాసావు? స్థలము ఇల్లు అత్తయ్య మామయ్య పేరు మీదే పెట్టి కడుతున్నాం మనం. ఇంటి పేరు మూర్తి సచివతి నిలయమని పెడుతున్నాం. ఏమని నీ పేరు నా పేరు పెడతారే ఇంటికి అన్న తర్వాత, వద్దు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మన పేరు పెట్టొద్దు. సరేలే శ్రీ నిలయం అని పెట్టుకుందాంలే. అలాగైతే దేవుడు పేరు శ్రీ అంటే సిరి సంపద అంటారు కదా, లక్ష్మీదేవి పేరు అది, అదే పెట్టుకుందాములే. కానీ శ్రీ అరవింద అన్నాడు. అబ్బా అంటే నువ్వు శ్రీ గౌతమ్ కాదేంటి? అందుకే మన ఇద్దరి పేర్లలో నుంచే ఒక అక్షరం పీక్ అక్కడ పెడుతున్నాను నేను అన్న తర్వాత, మొండోడువురా బాబు అన్నాక, మరి ఇవేంటి ఇంటికి ఫర్నిషింగ్ ఛాన్స్ వద్దా? అందుకని ఈ 25 లక్షలు ఫర్నిషింగ్కి, ఈ 25 లక్షలు ఇంట్లో అన్ని గాడ్జెట్స్ కొనుక్కోటానికని పెట్టాను. మరి ఇదేంట్రా అన్నాక, ఆల్రెడీ ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాల్లో పోగు చేసినటువంటి గోల్డ్ కరెక్ట్గా 1 కేజీ ఉంది. ఇందులో నేను చెప్పనా నీకు అన్నాడు. చెప్పు. ఇందులో అమ్మకు ఒక తాళి గొలుసు, ఒక నల్లబూసలు, 2 గాజులు, 1 జత చెవిదిద్దులు చేయించేస్తే అమ్మది అయిపోద్ది. ఆ తర్వాత చెల్లి కోసమనే 10 తులాలు పెట్టేస్తే అయిపోద్ది, మిగతాది నువ్వు నేను చేయించుకుందాం. మనకేమైనా పిల్ల పీసా చేయించుకొని ఏం చేసుకుంటాం రేపొద్దున? నీకు పెళ్ళిలో నాన్నగారు వాళ్ళు బ్రేస్లెట్, ఉంగరాలు 2 చైను పెట్టారు, అవి ఎప్పుడు నువ్వు ఒంటి మీదే ఉంచుకుంటావో, అసలు అవే నువ్వు కర్ణుడి కవచకుండలాల్లాగా తీయవో, నాకున్న 10 తులాలే నాకు ఎక్కువ, అవి బ్యాంకులో పెట్టుకున్నా, పిచ్చి మాటలు మాట్లాడితే చెంపలు పగులుతాయి నీకు అన్న తాత, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ కేజీ బంగారంలోంచి అత్తయ్యకి 1/2 కేజీ పెట్టి అన్నీ తీసుకున్న తర్వాత 1/2 కేజీ జీవితకి పెళ్ళికి పెడదాం, మరి 1/2 కేజీ ఈ 1/2 కేజీ జీవితకి రాబోయే మొగుడికి, జీవితకి పుట్టబోయే పిల్లలకి, సీమంతాలకి చేయించే నగల కోసమని పెట్టాను. మరి ఇదేంటి 10 కిలోలు వెండి తీసుకొని దాచానుగా ఆల్రెడీ, మరి ఇవేంటి జీవిత పెళ్ళికి పట్టు చీరలు, లాంఛనాలు, వాటి కోసం ఒకవేళ ఆడపడుచులుంటే ఇవ్వాల్సిన ఆడపడుచు కట్నాలకి, వాళ్ళ ఆయనకు కొనివ్వాల్సిన కారు కోసమని వేసించిన 25 లక్షలు, ఎంత దాంట్లో గొంతు చించుకొని వాళ్ళకి మ్యాథ్స్లని డౌట్లని ట్యూషన్లు చెప్పింది నేను. చివరికి మన ఫ్రెండ్స్ ఇద్దరు మన ఆఫీసులో నుంచి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటున్నామంటే అందులో స్లీపింగ్ పార్ట్నర్గా పెట్టుబడి పెట్టింది మనము. ఎంత ఇంట్లో కష్టపడి గొడ్డు చాకరీ చేసింది నువ్వు, నేను, ఉద్యోగాలు చేసింది మనము. మన గురించి మరి ఏం చేసావే నువ్వు? మనకి ఇక్కడతోనే అయిపోద్దా? మనం ఇక్కడి నుంచి సంపాదించుకోకూడదా ఏంట్రా అన్న తర్వాత, మరి నాకు అన్నాడు. అయ్యో నీ గురించి ఆలోచించినా బుజ్జుకుండా, ఏమాలోచించావు బంగారు కొండ? ఒక 20 లక్షల రూపాయలు దేనికే, అంత పెద్ద భారీ అమౌంట్ నాకు కారు కొనుక్కుందో కానీ బంగారం? ఓ BMW అడిగానని బియ్యం తోలుకునే
BMW కొంటానంటావు నాకు, అంతేనా అబ్బా? 20 లక్షలకి ఏమంత చీప్ కారు రాదులేరా అనేసరికి ఎక్కడ మొగుడు ఎదురు తిరుగుతాడో నని, ఎంత బాగా 20 లక్షల కారు బడ్జెట్ వేసి తొక్కేసావు బంగారం అన్న తర్వాత ఇది లెక్క. ఇక ఆ తర్వాత తనకి చదువు అయిపోగానే మంచి సంబంధం చూడాలి, నా చేతుల మీదుగా తన్ని పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి చెయ్యాలి, అత్తారింటికి పంపాలి, శోభనాలు చేయించాలి, హనీమూన్కు పంపాలి, తను ప్రెగ్నెంట్ అయితే సీమంతాలు చేయాలి, పురుళ్ళు పోయాలి, తన పిల్లల్ని పెంచాలి, పెద్ద చెయ్యాలి, వాళ్ళ భవిష్యత్తుల గురించి కూడా ఆలోచించాలి, వాళ్ళ భవిష్యత్తులకు కూడా ఇంతని అమౌంట్ జాగ్రత్త చేయాలి, నాకు ఒళ్ళు మండాలి, నేను తుక్కురా కొట్టాలి, ఎవరినే నువ్వు ఎవరినంటున్నావో వాళ్ళనే అన్నత చచ్చా, మనకే పిల్లలుంటే పిచ్చేమైనా పట్టింది అంటే నీకు, ఏ రోజైనా మనకి పిల్లలు లేరని అన్నానా నేను? ఏంట్రా ఈ పిచ్చి ఆలోచనలో, నా మాట నువ్వు కాదని అన్నావు, నీ ఇష్టం లేమ్మా, ఆ రోజు ఒకలా అని ఈ రోజు ఒకలా మాట మారుస్తావా? సరేరా, అలాగైతే నువ్వు చెప్పిన ప్రకారమే ఎటు స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాం కదా, ముందు స్థలం కొని ఇల్లు కట్టుకుందాము. అయితే స్థలము ఇల్లు అమ్మా నాన్నల పేరు మీద కాదు, నా పేరు మీద తీసుకో అరవిందా అన్నాడు. అదేంటి అందే, ఎందుకంటే నా పేరు మీద ఏది తీసుకున్నా కలిసి వస్తుందని చెప్తారులే అన్నాడు. అది కాదురా అంటే, పర్వాలేదు అత్తయ్య మామయ్య పేరు మీదే పెడతాను, వాళ్ళ తదనంతరం నీకని పెడతా, సరేనా అంది. ఓ అన్నాక ఇప్పుడు మిగతా అన్నీ ఎప్పుడు ఇచ్చేద్దాం మరి, ఏమే బ్యాంకులో అమౌంట్ బంగారం ఉంటే ఉండలేనని చెబుతున్నాయా ఏంటి? అస్సలు ఆగట్లేదే నువ్వు, పర్వాలేదులే ముందు దానికి సంబంధం కుదిరిందా, ఓకే అయ్యిందా, అది నచ్చిందా, దాని పైలట్ ట్రైనింగ్ లైనియా, దాని పెళ్ళి కుదిరిందా, అప్పుడు కన్నీ సెటిల్ చేయొచ్చులే, ఇప్పుడేం పంపలారిపోలేదు, అలా ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో అన్నాడు ఆ డబ్బుల్ని. అన్న తర్వాత సరేలే అందే అన్నాక ఇలా రోజులు గడిచిపోతూ 3 నెలల కాలం గడిచిపోయింది. ఎప్పుడూ ఇద్దరూ కలిసే వెళతారు ఏ ఆఫీస్ పని మీద ఎక్కడికి వెళ్ళినా. అయితే ఈసారి ఆఫీస్ బాస్ పిలిచి, గౌతమ్ 1-2 రోజుల పాటు వేరే ఊరికి వెళ్లాల్సి ఉంది, నువ్వు మన వేరే బ్రాంచ్ ఉంది కదా అక్కడ నీ పోస్ట్లోనే ఉండే ఒక అతనికి పెళ్ళని లీవ్లో ఉన్నాడంట, ఆ 2 రోజుల వరకు నువ్వు చెయ్యకపోతే మొత్తం వర్క్ కొలాప్స్ అవుద్ది, ప్లీజ్ వెళ్ళవా, ఎక్కడికైనా ఇద్దరినే పంపుతారు కదా సార్. అదేంటి అరవింద లేకుండా? అయ్యో అరవిందని నీతో పంపకూడదని కాదయ్యా, అరవింద ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్లో ఉంది, ఇప్పుడు తనొస్తే ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవుద్ది, 1-2 రోజులేగా బాబు, ఇంకెప్పుడు ఇలా జరగదుగా, కలిసే వెళుదురు కానీ మీ లవ్ బోర్డ్స్ అని ఆయన నవ్వాడు. మొహం డల్లుగా పెట్టుకొని బయటకు వస్తే, ఏమైంది బుజ్జి అందే అరవింద. జరిగిన విషయం చెప్తే, అంతేగా 2 రోజులేగా ఏం కాదులే కానీ అని పెద్ద బ్యాగ్ నిండా పట్టలు సర్దింది, స్నాక్స్ సర్దింది, బ్రష్లు టంక్ క్లీనర్ల దగ్గర నుంచి అన్నీ పెట్టి వేడి నీళ్ళ స్నానమే చెయ్యి, తల తుడుచుకో, తలని న్యాచురల్గా డ్రై అవ్వనివ్వు, నువ్వు కంగారు పడకు, తలకి తడుండనివ్వకు, అవి ఇవి అని చెప్తూనే ఉంది. అంతా బాగానే ఉంది, 2 రోజుల కోసం ఎంత పెద్ద బ్యాగ్ సర్దావు, స్నాక్స్ సర్దావు, మరి కడుపు నిండితే సరిపోయిందా, మనసు నిండొద్దా అన్నాడు. అంటే అనేసరికి ఆమెను పట్టుకొని ఇక 6-7 సార్లు ఇంటిమేట్ అయ్యాడు క్లోజ్గా. ఏంటి పిచ్చి నీరసం వస్తుంది నాకు, అంటే నీరసం వస్తే తిను తాగు అన్న తర్వాత నాకు నీ ప్రేమ ఎంత అనుభవించినా చాలనిపించదరా అనేసాడు. పిచ్చోడివి పిచ్చి మాటలు అన్న తర్వాత, మరి నిన్ను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వదిలుండాలి, నైట్ అంతా వదిలుండాలి, నేనే ఏమైనా ముసలున్నా ఏంటే, మరీ కాకపోతేను నా పెళ్ళాన్ని నేను నా భార్యతో హ్యాపీగా గడుపుదామంటే కాదంటోంది చూడండమ్మా అనేసి మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు గౌతమ్. అన్నాక 2 రోజులకి సరిపడా వడ్డీతో సహా పుచ్చుకొని వెళ్తాడు ఈ గౌతమ్, వదిలేస్తాడు అనుకుంటున్నావా ఏంటి అనేసిన తర్వాత ఆ భార్యనికి సెండ్ ఆఫ్ ఇచ్చి, ఆ తర్వాత జాగ్రత్త, ఆఫీసులో కాల్ చేస్తా, మెసేజ్ చేస్తా, వీడియో కాల్లో ఉండు, ఫోన్ ఛార్జ్ పెట్టుకో అని పవర్ బ్యాంక్ దగ్గర పెట్టుకో అని చెప్పి మరి బయలుదేరి వెళ్ళాడు గౌతమ్. వెళ్ళిన తర్వాత కాల్స్ చేసుకున్నారు, మెసేజెస్ చేసుకున్నారు, మిస్ అవుతున్నానన్నాడు. నెక్స్ట్ డే కల్లా ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత గౌతమ్, ప్రపంచంలో ఏ మూలు వదిలేసినా ఒక్కడైనా దునియాన్ని దున్నేసి ఎంత తెలివైనోడు, ఎటు ఇంటికి వస్తే అరవింద మళ్ళీ అదని ఇదని డబ్బులు మిగిలితే ఎత్తుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వేసుద్ది కాబట్టి వాళ్ళ ఎక్స్పెండిచర్స్కి ఇచ్చిన అమౌంట్
అమౌంట్, దానికి తోడు వర్క్ బాగా చేసినందుకు ఇంత అమౌంట్ అని గిఫ్ట్గా ఇచ్చారు. అక్కడ ఆ అమౌంట్ పెట్టి చక్కగా షాపింగ్ చేసుకొని భార్య కోసం తన కోసం అవన్నీ ఇవన్నీ కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత గౌతమ్ ఇంటికి బయలుదేరి వచ్చాడు. వచ్చేపాటికి ఇంటి దగ్గర జనాలు గుమ్మగూడి ఉన్నారు. గుండె గుబేలు మందే ముసలిది కానీ ముసలుడు కానీ టపా కట్టేశారా దేవుడా అనుకుంటూ వచ్చేసరికి అమ్మా నాన్నలు అక్కడే ఉండి చిచ్చే ఏం పనులు ఇవి నేలబారు పనులు, చీ ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటారు, ఏం పనులు అసభ్యకరమైన పనులు, సంసార పక్షమైన ఆడది చేసే పనులేనా, నన్నైతే ముట్టుకుంటేనే బుగ్గిపాలు అయిపోతాడమ్మా ఏ మగాడైనా, పతివ్రతల లక్షణాలు ఇవే, ఇలాంటి ఆడే సంసారాల మధ్యనుంటే మన మొగుళ్ళనే మన కొడుకుల్నే మన ఇళ్లలో మగాళ్ళనే మనమేం పట్టుకోగలం, దుకాణమే పెట్టేసిందంటే ఇది అనేపాటికి చెల్లెలు ఎవరితో అయినా కాలు జారి కడుపు కాలో తెచ్చుకుందా ఏంటి అనేపాటికి అమ్మ నాన్న చెల్లె అలా తలలు దించుకొని కూర్చొని ఉన్నారు. ఆడవాళ్ళు దూసుకొని వచ్చి లోపలికి గౌతమ్ బెడ్రూమ్ డోర్ తెరిచే లోపల నుంచి ఒకడిని బయటికి లాక్కొచ్చారు. అండర్వేర్ మీద ఉన్నాడు వాడు. ఉన్న తర్వాత తలుపులు తోసి చూసేపాటికి చీచే అలసిపోయినట్టుంది వాడితో కులికి. ఏముందే అన్న తర్వాత ఎవరు అన్నాడు. నీ పెళ్ళామేనయ్యో అని సత్యవతి మూర్తి అన్నయ్యా అని జీవిత నువ్వు చూడలేవయ్యా ఈ అన్యాయాన్ని అన్న తర్వాత వాణ్ణి బయటికి తీసుకొస్తే మూర్తి ఏం జరిగిందో చెప్పరా నీచుడా అనేసరికి ఏముందన్నయ్య వాణ్ణి చెప్పమని మనం అడుగుతావో, రంకు నేర్చినమ్మ బొంకు నేరవదా అని నీ కోడలు ఎంత చక్కగా మొగుణ్ణి ఆఫీస్ పనుల మీద పంపించి చక్కగా ఇంటికే పిలిపించుకుంది చూసావా విటుణ్ణి అనేసరికి ఎవడ్రా నువ్వు అని మూర్తి అనేసరికి నాకు అరవింద్కి ఎప్పటి నుంచో ఎఫ్ఐఆర్ ఉందని ఆ ఎఫ్ఐఆర్ని కంటిన్యూ చేస్తున్నానని తన మొగుడు లేడని తను నన్ను రమ్మనమని చెప్పిందని అనేసరికి అసలేం జరిగింది అన్నాడు గౌతమ్. ఏం లేదురా చెల్లిని తీసుకొని నాన్న నేను గుడికి వెళ్ళాము, ఎందుకో మనసంతా అలజడిగా అనిపించింది, తిరిగి వచ్చేపాటికి తలుపులు దగ్గరకేసున్నాయి, దగ్గరకేసుంటే లోపల నుంచి చండాలమైన మోతలు వినపడుతున్నాయి సరసాలు వినపడుతున్నాయి, దాంతోనే ఇక తల ఎత్తుకోలేక అలా నిలబడిపోయా. ఈలోపు పక్కనున్న పంకజం ఆంటీ ఎదురున్న కామాక్షి ఆంటీ నన్ను అలా పాపం పలకరిద్దామని వచ్చారు. వచ్చేసరికి లోపలున్న సౌండ్లు విని చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగు చేసుకొచ్చారు. నీ జీవితం బుగ్గిపాలు అయిపోయిందయ్యా, ప్రేమించానన్నావు పెళ్లి చేసుకున్నానన్నావు చివరికి కులతన పతితన వేసెన అనేపాటికి నీ పెళ్ళానికి చేరలేదు గౌతమ్, చీర కూడా తీసేసినట్టుంది అడ్డని లంగా జాకెట్ మీదే ఉంది, జాకెట్ మీద కూడా పై బటన్ కూడా లేదు, మీ ఆవిడికి జుట్టంతా చెరిగిపోయి పూలు నలిగిపోయి వాడు ఒళ్ళంతా నీ పెళ్ళం లిప్స్టిక్ మార్పులతో పెట్టిన ముద్దులు కనపడట్లేదు అనేపాటికి ఒక్క క్షణం గౌతమ్కి ఏం మాట్లాడాలో అర్థం కాల వీళ్ళందరూ అరుపులు కేకలకే అరవింద మత్తులో నుంచి లేచొచ్చినట్టుగా వచ్చి తల పట్టుకొని ఎప్పుడొచ్చావురా ఏమైంది అనే తను కనీసం ఒంటి మీద చీర లేదన్నది కూడా చూసుకోకపోతే అక్కడికి జీవిత వెళ్ళి టవల్ తీసుకొని అరవింద మీద కప్పింది. కప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా గౌతమ్ అరవిందని చంపేస్తాడు నరికేస్తాడు, సత్యవతి మూర్తి జీవిత కూడా ఇక అరవిందతో గౌతమ్ కాపురం చేయడు, గౌతమ్కి చాలా కోపం ఎక్కువ అనుకుంటున్న తరుణంలో అవతల ఉన్నవాడు ఆ శంకర్ అని పేరు చెప్పిన వాడిని జుట్టు పట్టుకున్నాడు. పట్టుకొని గోడకేసి ఆపకుండా గౌతమ్ స్టౌట్గా ఉంటాడు, జిమ్ బాడీ కాబట్టి కొట్టే దెబ్బలకి తల నెర్రి కొట్టేసి రక్తం ఆక్కుండా కారటం మొదలైంది. కాళ్ళు చేతులు ఇరిగిపోయిందాకా కొట్టాడు. కొట్టి ఏం జరిగిందో చెప్పరా, అది నా భార్య కాదురా నా ప్రాణం అదే, దాన్ని సంవత్సరం ఆఫీసులో నేను గమనించింది, 6 నెలలు దాని చుట్టూ ప్రేమ ఒప్పుకోమని నేను దాన్ని కాళ్ళు గడ్డాలు పట్టుకొని పెళ్ళి కొప్పించుకుంటూ దాని చుట్టూ నేను తిరిగింది, అది ఎలాంటిదో నాకు దాని క్యారెక్టర్ ఎలాంటిదో తెలీదా, మా పెళ్ళయ్యే 6వ సంవత్సరం ఇప్పుడు, 6 ఏళ్ళుగా నా పెళ్ళం ఎవడికి ఐసైట్ ఇవ్వంది, నువ్వు దాని స్కూల్మేట్ కాదు కాలేజ్ మేట్ కాదు దాని బంధువు కాదు చుట్టం కాదు, ప్రతి ఒక్కళ్ళు నా భార్యతో
ఫ్రెండ్గా ఉన్నవాళ్ళు కూడా అబ్బాయిలు నాకు తెలుసు. నా భార్య క్యారెక్టర్ ఎలాంటిదంటే తనతో శత్రువు కూడా స్నేహంగా నవ్వుతూ పలకరించి వెళ్ళేంత దేవత అంత మంచిది అదే. అలాంటిదే నీతో నా పెళ్ళం ఎఫ్ఐఆర్ పెట్టుకుందా? నా పెళ్ళాన్ని నేను పగలు రాత్రి రోజుకి ఎన్నిసార్లు క్లోజ్ అయ్యి ఇంటిమేట్ అయ్యి ఎంత క్లోజ్గా ఉంటానో తెలుసా? నేను మగాణ్ణి కాదని, నాకు మగతనం లేదని నాలో హాఫ్ ఉంటావురా నువ్వు. నీలాంటి వాడి కోసం నా పెళ్ళం కక్కుర్తి పడిందా? ఎలా కనపడుతున్నానరా నేను నీకు? చెప్తావా పోలీసుల్ని పిలిపించి తలకాయ మీద మెడకాయ తీయించనా? ఏంట్రా ఈ నాటకం, ఏంటి డ్రామా అంతా అన్నాడు గౌతమ్. అనేసరికి అక్కడున్న వాళ్ళంతా గౌతమ్ అవతల వాడిని తన్నేసరికి నోటికి గుడ్డడ్డం పెట్టుకొని నుంచుంటే సత్యవతి, మూర్తి, జీవిత భయపడిపోయే వాడిని వెళ్ళిపోనివ్వయా, వాడిని వెళ్ళిపోనివ్వు, వెళ్ళనివ్వు, వెళ్ళనివ్వు అంటే ఆగండి ముందు మీరు, నోరు మూసుకొని నుంచోండి అక్కడ అన్నాడు గౌతమ్. అన్నాక వాడు, సార్ మీ కాళ్ళు పట్టుకుంటా మీకు దండం పెడతా, ఆవిడ నా సిస్టర్ లాంటిదండి, ఆవిడ్ని నేను తాకనైనా తాకలేదు సార్, ప్రమాణం చేసి చెప్తున్నానండి. వెళ్ళిన దగ్గర నుంచి ఇదిగోండి ఈ టైంకి లోపలికి వెళ్ళి ఈ టైంకు బయటకు వచ్చాను సార్ నేను, ఇదిగోండి వెళ్ళిన దగ్గర నుంచి కెమెరా కూడా ఆన్ చేసి పెట్టుకున్నానండి, వీళ్ళకి లైవ్ పెడదామని చెప్పి అది రికార్డు కూడా చేసుకున్నాను. మీ అమ్మ నాన్న మీ చెల్లెలే నన్ను ఇలా మీ భార్య గదిలోకి వెళ్ళమని మీకు అనుమానం కలిగేలా చేయమనమని చెప్పారండి. మీ అమ్మ నాన్న చెల్లెలు కలిసి పొద్దున ఆవిడ తినే ఫుడ్లో స్లీపింగ్ పిల్స్ కలిపేసే పాటికి ఆవిడ పడిపోతే మీ అమ్మ చెల్లెలు కలిసి ఆవిడ చీర ఒకటి తీసేసి బ్లౌజ్ బటన్ కూడా ఒకటి తీసి పూలన్నీ నలిపి ఆవిడ మీదేసి మీ చెల్లెలే లిప్స్టిక్ వేసుకొని నా ఒళ్ళంతా ముద్దులు పెట్టింది. మీ చెల్లెలు కాలేజ్ దగ్గర బయట మా నాన్నదే కూల్ డ్రింక్స్, బీడీలు, సిగరెట్లు అమ్మే బడ్డీ కొట్టు సార్, అందులో నేనుంటాను. మీ చెల్లెలకే నాకు అలా అప్పుడప్పుడు అవి ఇవి కూల్ డ్రింక్స్ తాగటానికి వచ్చినప్పుడు ఒక పరిచయం. నేను పెద్దగా చదువుకోలేదు అయితే నాకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు మీ అమ్మ నాన్న, ఆ డబ్బుల కోసమనే కక్కుర్తి పడి వచ్చాను సార్ నేను. నా తప్పేమీ లేదండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఎందుకు చేశామన్నారా ఇదంతా అన్నాడు గౌతమ్. అంటే మీకు ఒక వేలు విడిచిన మామయ్య ఉన్నాడంట, మీ అమ్మ సత్యవతికి అన్నయ్య అవుతాడంట, అయితే వాళ్ళమ్మాయి మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళింటికి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళంట సమ్మర్ హాలిడేస్లో. వాళ్ళకి ఒక కూతురు ఉందంట, ఆ కూతురు మీ మీద మోజు పడింది అంట, మనసు పడిందంట. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆ రోజున వాళ్ళకి ఏమీ లేదనే దాంతో మీ అమ్మ నాన్న ఆ అమ్మాయిని చేసుకోవటానికి ఇష్టపడలేదంట. అరవిందని పెళ్లి చేసుకుంటే గనక అరవిందకి ఉద్యోగం ఉంది, దానికి తోడు అరవిందకి కష్టపడి సంపాదించడం తెలుసు, పైగా అమాయకురాలు, తుగ్గులక్కది, పిచ్చిది అనే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లిలోపే ఆ అమ్మాయిని చూసి వీళ్ళు గ్రహించి టెస్ట్ చేసుకున్నారంట. ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళది పెద్ద బకరా ఫ్యామిలీ అని తెలిసే ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నాక మీ అమ్మ ఇంటి పని మానేసి, మీ నాన్న ఉద్యోగం మానేసి, మీ చెల్లెలు చదువుకుంటానని కన్నింగా డ్రామా వేస్తూ ప్రేమను నటిస్తూ ఇన్నాళ్ళు కాలం గడుపుకుంటూ వచ్చారంట. ఇక మీరు ఏం పెడతారు వీళ్ళకి? మహా అయితే గనక మీరు మీ పెళ్ళం ఏమివ్వగలుగుతారు వీళ్ళకే? మీ ఇద్దరూ కలిసి ఉద్యోగాలు చేసినా మీ జీతాల్లో నుంచి మహా అయితే గనక మీ చెల్లెలకి ఏ అల్లాటప్పగాడినో తీసుకొచ్చి పెళ్లి చేస్తారు ఏ అడుక్కు తినే విధవనో? అంతకు మించి మీ ట్యూషన్ల మీద, మీ ఉద్యోగాల మీద మీరు ఏమివ్వగలరు మీ అమ్మ నాన్నలకే, కానీ మీ మేనమామ భార్యకి ఇచ్చిన స్త్రీధనం 10 ఎకరాలు పనికిరాదు, తొండలు గుడ్లు పెడతాయి అన్న పొలం కాస్త ఎకరం 1 కోటి రూపాయలకి వాల్యూ పెరిగిపోయిందంట అక్కడ ఫ్లైఓవర్ పడి. దాంతో ఇప్పుడు మేము కోటీశ్వర్లం కాబట్టి నీ కోడల్ని అడ్డు తప్పిస్తావో, నీ కొడుకు జీవితంలోంచి పూర్తిగా వెళ్ళిపోయేలా చేస్తావో, ఎటు పిల్లా జల్లా లేరు కాబట్టి దాన్ని నీ కొడుకు జీవితంలోంచి తప్పించి మా అమ్మాయినిచ్చే నీ కొడుక్కి పెళ్లి చేసి నీ ఇంటి కోడలుగా చేసుకుంటే గనక నీ కూతురికి 1 కోటి రూపాయలు ఇస్తాము, హ్యాపీగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో, అలాగే నీ కూతురికి 25 సవర్ల బంగారం ఇస్తాం, నీకు 1/25 కాసులు బంగారం, 15 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తామని, మీ నాన్నకు 5 లక్షలు క్యాష్ ఇస్తామని చెప్పారంట సార్. అందుకే వీళ్ళు ఈ ప్లాన్ చేసుకున్నారు డబ్బుల కోసం. సత్య ప్రమాణకంగా ఆ దేవుడి మీద కొట్టేసి మా అమ్మ నాన్నల మీద నేను చచ్చినంత కొట్టేసి చెప్తున్నాను, జరిగింది ఇదే సార్. కావాలంటే వీళ్ళు నాతో మాట్లాడిన కాల్ రికార్డులు వినండి. వీళ్ళు నాతో మాట్లాడినప్పుడు నేను వీడియో తీసి పెట్టుకున్నాను, రేపు ఎటుపోయి ఎటు వస్తుందోనని.
చూడండి వాడు మొత్తం ప్రూఫ్లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే గౌతమ్ వాడి ముఖాన బాగా కొట్టాననే దాంతో 2 లక్షలు క్యాష్ ఇస్తే కాళ్ళకి దండం పెట్టి సారీ సిస్టర్ అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ ఏం మనుషులమ్మా మీరు అని వెళ్ళిపోయాడు వాడు అక్కడి నుంచి బట్టలు వేసుకొని. ఆ తర్వాత అరవిందని లోపలికి తీసుకెళ్ళి ముందు బట్టలు మార్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి గ్లూకోజ్ కలిపి తాగించాడు గౌతమ్. అవ్వా ఏం పనులు అసలు ఇవన్నీ, మీరు చేయాల్సిన పనులేనా అసలు అని చుట్టుపక్కల వాళ్ళంతా మాట్లాడుతుంటే ఎందుకు చేశారు ఇలా అనేసరికి అయ్యయ్యో దేవుడా నాయన దేవుడు తోడయ్యా నీ తోడయ్యా మీ నాన్న తోడయ్యా అసలు మేము పాపం పుణ్యం ఎరగమయ్యా వాడెవడో కూడా నాకు తెలియదన్నయ్యా వాడు కావాలనే ఏదో డబ్బులు అమీద ఆశతో వచ్చి ఇలాంటి మాటలన్నీ చెప్పినట్టున్నాడు మేము పాపం పుణ్యం ఎరగం అనేసరికి చెల్లెల్ని కొడితే గౌతమ్ చెల్లెలకి నోట్లో నుంచి పెదం పగిలిపోయే ఒక్క దెబ్బకే బ్లడ్ వచ్చేసింది. అమ్మా నాన్నల్ని కొట్టడానికి చెయ్యెత్తేసేపాటికే అసహ్యం వేస్తోంది మిమ్మల్ని తాకాలన్నా కూడా అని చుట్టుపక్కల వాళ్ళ వైపు చూసి మీ అందరూ మహాపతివ్రతలు అంటారు ఏం మాటలు అబ్బాయి అవే, ఏ మీ పిల్లలు అసలు మీ మొగుళ్ళకేగా పుట్టారు మీ మొగుళ్ళు చెయ్యేస్తేనేగా మీరు కన్నారు, నిర్దాక్షిణ్యంగా నా భార్యని మీరు 6 సంవత్సరాలు చూస్తున్నారు, తను ఎలాంటిదో ఏంటో ఆ మాత్రం తెలీదా మీకు, ఇక్కడ ఎంతమంది ఆడపిల్లల్ని కన్న తల్లులున్నారు ఎంతమంది తల్లులున్న పిల్లలున్నారు ఎంతమంది తోబుట్టువులున్న మగాళ్ళున్నారు, పరాయి వాడి భార్య మీద అంత త్వరగా ఎలా నిందలు వేయగలుగుతారో ఇలాంటి మీరున్న కాలనీలో ఇలాంటి నీచమైన అమ్మా నాన్నలు చెల్లెలున్న ఇంట్లో నేనే నా భార్యతో ఉండాలనుకోవట్లేదు, కాకపోతే వెళ్ళేటప్పుడు మీకు మీతో పాటు వీళ్ళకి కూడా ఒక చాలా పెద్ద నగ్న సత్యాన్ని చెప్పే వెళతాను విత్ ప్రూఫ్లతో ప్రూవ్ చేసే వెళతాను నేను అన్నాడు గౌతమ్. ఈలోగా గౌతమ్ ఇలా మాట్లాడుతూ ఉండగానే సత్యవతి వేలు విడిచిన అన్నయ్య వదిన అన్నయ్య కూతురు అక్కడికొచ్చి అయ్యయ్యో ఏం జరిగింది అసలు చెల్లాయ్ బావా, అయ్యో జీవిత ఏమైందమ్మా, అయ్యయ్యో ఏంటి రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఇది కులత పతిత అనేపాటికి గౌతమ్ మామయ్యను కూడా చూసుకోకుండా వచ్చిన వాణ్ణే వాడి పెళ్ళాన్ని కూతుర్ని ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి తుక్కు రాకొట్టి వదిలిపెట్టి ఏమే నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నీకు 13 ఏళ్ల వయసు, నా చెల్లెలతో సమానంగా నిన్ను చూశానే తప్ప ఏ రోజు నీ మీద నాకు ఆ తప్పుడు ఉద్దేశం లేదు, ఒకవేళ ఉన్నా మీరు పెళ్ళికి ముందు అడిగి ఉంటే నా అభిప్రాయం ఏంటో చెప్తే అది సంస్కారవంతుల లక్షణం అంటారు, నాకు పెళ్ళయిందని తెలిసి నా జీవితంలో ఒక ఆడది ఉందని తెలిసి ఆమె నా భార్య అని తెలిసి పరాయి ఆడదాని మొగుడు మీద మనసు పడ్డావంటే నిన్ను కులతనాల పతితనాల వేశ్యనాల, మీ కూతురు అంత ఆగలేకపోతే మీరు ఏదో ఒక బిజినెస్ పెట్టించాల్సిందే మీ కూతురుతో, బ్రోతల్ బిజినెస్ అంటారే అది, లేదు అంటే ఏ పెళ్ళో పెటాకులు చేసి పంపించాల్సిందే, నీకు మగాడి మీద ఎంత వ్యామోహం ఉందంటే నువ్వు ఎంతోటి పతివ్రతవో నాకు తెలియదనుకుంటున్నావా ఏంటే, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకొని ఏం చేసుకోవాలి నేను, డబ్బా ఎవరి కోసమే డబ్బు, ఏం చేసుకోవటానికి డబ్బు, నాకు నా భార్య లాంటి ప్రేమించే ఇల్లాలు కావాలి, ప్రేమను పంచే ఆడది కావాలి, మీలాంటి క్యారెక్టర్లెస్ వాళ్ళు కాదు, ఎటు డబ్బు అనే మాట వచ్చింది కాబట్టి ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిన మీ అందరికీ ఒక పెద్ద నిజం చెప్పనా నేను అని అరవింద ఎంతకాలంగా ఎంత డబ్బులు దాచిందో ఎంతెంత ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో ఆమె ఎలా ప్లాన్ చెప్పిందో అందరికీ చెప్పి విత్ ప్రూఫ్లతో సహా అక్కడ పడేశాడు గౌతమ్. అవన్నీ ఆ సందులో ఉన్నోళ్ళంతా చదివి అవ్వా అని ముక్కు మీద ఏలేసుకునే పాటికే ఎంత ఇస్తానన్నాడు నీకు మీ అన్నయ్య, ఎంత ఇస్తానన్నాడు నీకు నీ బావమరిది, ఏమే నిన్ను ఏమనాలి చెల్లెలివనా, చిచ్చి వదిన మీదే అంత అపవాదు వేయాలనుకున్న నీ బ్రతుకు దేవుడనేవాడే ఉంటే ఇంతవరకు నేనే తప్పు పాపం చేయలేదు, ఒకటి చెప్పమంటావా తల్లి అనే మాటకే నువ్వు కళంకం.
మామగారంటే ఏంటో తెలుసా, తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు, అమ్మలా చూసింది కదా మీ అందరినీ. అదే దాని మీద అలాంటి నింద మీరు ఎలా వేయగలిగారో, ప్రతి క్షణం మీ గురించి ఆలోచించిందే. అమ్మ నిన్ను వంట పని చేయనిచ్చిందా, నాన్న నువ్వు ఉద్యోగం మాంతే ఒక మాట అన్నిచ్చిందా, నీ బతుక్కి 20 లక్షలు కట్టి కాలేజీలో చేర్చి స్కూటీలు కొని పంపిస్తే మీ బతుకుల గురించే అదే 6 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలకి ప్లాన్ చేసింది నా పెళ్ళం. అలాంటిదే ఆ మొత్తం కాలదన్నుకున్నారు ఈ రోజున మీరు. ఈరోజుతో నేను అనాథనే, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, నాకెవరూ లేరు, నాకెవరూ అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నా బ్రతుకు నేను ప్రశాంతంగా బ్రతుకుతాను. మీరు పోయిన రోజును కూడా నాకు కబురు పెట్టద్దు, కానీ భగవంతుడు అనేవాడే ఉంటే అత్తింటి వారి కోసం ఇంత తాపత్రయపడ్డ నా భార్య మీద మీరేసిన నిందకే ఎంతకింత మీరు అనుభవించకపోరని ఇక్కడున్న ఈ దేవుడి పట్ల మీద ప్రమాణం చేసి కర్పూరం వెలిగించి ఆర్పుతున్నానని ఆర్పేశాడు గౌతమ్. దాంతో అప్పటికప్పుడు సత్యవతి మూర్తి అనవసరంగా అంత బెనిఫిట్ పోగొట్టుకోవటం ఏంటి కర్మని కోడలి కాళ్ళు పట్టుకొని కొడుకు కాళ్ళు పట్టుకొని అన్నయ్య మీరెళ్ళొద్దని, ఒకవైపున జీవిత తప్పు చేశామని బుద్ధి తక్కువైపోయిందని, రూపాయి మీద ఆశతో పిచ్చితనంగా చేసిన పనులని చెప్పుడు మాటలు విని చేసిన పనులని, ఒకవైపున జీవిత సత్యవతి బుద్ధి లేదురా నాకు, వాళ్ళు వీళ్ళు డబ్బాస పెట్టేసరికి ఈ మందమాటలు విని ఇలా చేశానని, ఆడోళ్ళు ఆడోళ్ళు చేసిన పని నాకు సంబంధం లేదని మూర్తి ఇలా మాటలు తిప్పేసేసరికి అరవింద అలా నుంచొని చూస్తుంటే లాగి పెట్టి కొడితే వెళ్ళి కింద పడింది అరవింద. పడ్డ తర్వాత ఏంటి నిలబడి చూస్తున్నావు నువ్వింకా అనేసరికి, నీకెన్నిసార్లు చెప్పాను అపాత్ర దానాలు మంచిది కాదని, నీకెన్నిసార్లు చెప్పాను అతి సర్వత్రా వర్జయేతని, నీకెన్నిసార్లు చెప్పాను అత్తిళ్ళు ఏ రోజు పుట్టిళ్ళు కాదని, నీకెన్నిసార్లు చెప్పాను ఎవరి హద్దుల్లో వాళ్ళ నుంచాలని, నుంచోని ఏంటో చూస్తున్నావు, వెళ్ళి బట్టలు సర్దు, నీ చేత్తో నువ్వే సర్దాలి, మనం ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనేసరికి భయంతోనే వెళ్ళింది అరవింద. వెళ్ళి బ్యాగ్ సర్దుతూ ఉండగా గౌతమ్ ప్యాకర్స్ వాళ్ళకి ఫోన్ చేశాడు. వెంటనే రావాలి అనే పాటికి అరగంటలో వచ్చారు వాళ్ళు. ఈ టీవీ కొంద నేను, ఈ ఫ్రిడ్జ్ కొంద నేను, ఈ సోఫా నాదే, ఈ సెంటర్ టేబుల్ నాదే, ఈ కార్పెట్ నాది, ఆ ఏసీలు నావి, ఆ మంచాలు నావి, అలాగే ఈ బట్టలు మావి, ఈ లోపల ఉన్నటువంటి వంట సామాన్ నావి, ఈ గ్యాస్ బండలు, గ్యాస్ పొయ్యి మొత్తం నావి, ఎక్కిచ్చేసేయండి అని చెప్పే ఎంత ఆపుతున్నా సరే ఆగకుండా అరవిందని తీసుకొని మొత్తం పూచికపుల్లతో సహా తను కొన్నయ్య వరకు మొత్తం తీసుకొని భార్యను తీసుకొని తన బండి ఎక్కించుకొని ఎక్కు ముందు బైకు అన్న తర్వాత మహాపతివ్రతల సంఘానికి నేను సభకు నమస్కారం తెలుపుతున్నాను, అడ్డం లేస్తారా అని అక్కడి నుంచి పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోబోతుంటే సత్యవతి మూర్తి జీవిత సందులో ఉన్నవాళ్ళందరినీ చెప్పమని బతిమిలాడారు. ఎవడు పెట్టుకోమన్నాడు గొళ్ళాలు, ఎవడు చేయమన్నాడు ఇవన్నీ మిమ్మల్ని, ఎవడు కోడల మీద నిందలేయమన్నాడు, ఎవడే వదినని కూడా చూసుకోకుండా ఇలా చండాలని చేయమన్నాడు, వచ్చారుగా పనికి మాలిన మంద, ఆ మందతో మాట్లాడుకోండి, థూ మీ వల్ల మీ అబ్బాయితో మేము కూడా పతివ్రతలం కాదని అనిపించుకోవాల్సి వచ్చిందని ఆడంగుల అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ తర్వాత గౌతమ్ అత్తగారింటి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే, పోనీలే బాబో, ఏదో డబ్బు కక్కుర్తి పడి చేసుంటారంటే వద్దు మామయ్య, వద్దత్తయ్య, ఇంత మంచితనం వద్దు, ఈ మంచితనం వల్లనే మీలో ఉన్న మంచితనం మీ అమ్మాయికి వచ్చి మా బతుకులు ఇక్కడ దాకా వచ్చినాయి. ఏంటే కొట్టానన్నా నిలువుగుడ్లు వేసుకొని చూస్తున్నావు, ఒక్క విషయం చెప్పమంటావా, బిడ్డ తప్పు చేస్తే తండ్రి కొడతాడో, అది పగతో కాదురా కక్షతో కాదో, మంచితనానికి కూడా ఓ హద్దు ఉండాలని నువ్వు తెలుసుకోవాలి అరవింద. ఏ రోజు పిల్లలు పుట్టారని నేను నిన్నొక్క మాట అనలేదు, నాకు అసలు అక్కర్లేదు కూడా ఆ పిల్లలు, అలానే మన లైఫ్లో మనం హ్యాపీనెస్ లేకుండా మన కష్టార్జితాలని ఎంత రక్త సంబంధికులైనా అయిన వాళ్ళైనా హద్దు పొద్దు లేకుండా మనం పెట్టడం తప్పు, అది వాళ్ళు డిజర్వ్ చేసుకునేంత గొప్పవాళ్ళు కానప్పుడు మనం వాళ్ళ గురించి అతిగా ఆలోచించే లేని బంధాలు బంధుత్వాలు నెత్తి మీద రుద్దుకోవటం ఇంకో తప్పు, నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని చెప్పి ముందు ఆఫీసులో సార్తో మాట్లాడుకొని అసలు ఆ ఊరు నుంచే వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయాడు గౌతమ్. అయిపోయిన తర్వాత అక్కడ స్థలం కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారు. ఆ తర్వాత
ఇల్లంతా ఫర్నిషింగ్ చేయించుకున్నారు. అక్కడే ఇద్దరు జాబ్లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా సెక్టార్ పెరిగింది, ఇప్పుడు ఇంకా శాలరీ పెరిగింది. ఇక నుంచి నీ శాలరీ కార్డు నా దగ్గరే ఉంచుకుంటాను టిప్ అని, నీకు ఫోన్ అక్కర్లేదులే నా దగ్గర ఫోన్ ఉంటే చాలు అని పాత సిమ్ములు తీసేసి కొత్త సిమ్ వేసేసుకున్నాడు. తను కూడా వేసుకున్న తర్వాత, ఇక నుంచి నువ్వు ఊపిరి కూడా నాకు తెలియకుండా పేల్చలే వారవింద అనేసిన తర్వాత, అది కాదు గౌతమ్, ఇంకొక మాట మాట్లాడినా నువ్వు నాకు ఎదురు చెప్పినా నీ మొగుడు నీకు మిగలడనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవా అన్నాడు. పెళ్ళాన్ని తీసుకొని వరల్డ్ టూర్కి వెళ్ళొచ్చాడు. ఆ కేజీ గోల్డ్తో పెళ్ళానికే బంగారం చేయించి గృహప్రవేశం చేసుకున్నారు. ఆ వెండి తన ఇంట్లోకే ఉంచేసుకున్నాడు గౌతమ్. ఆ తర్వాత ఆ డబ్బుల్ని తనే తన పేరు మీద అకౌంట్లో భార్య పేరు మీద వేయకూడదని జాగ్రత్త చేసుకున్నాడు. ఇక్కడి నుంచే సంపాదించే వాటితో ప్రాపర్టీలు కొనుక్కున్నారు. ఆ తర్వాత ఏ ఫ్రెండ్ వాళ్ళకైతే స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి బిజినెస్కి పెట్టుబడి పెట్టాడో ఆ అమ్మాయి వాళ్ళకి అసలు ఎవరికీ తెలియదు అరవిందకు పిల్లలకు ఎందుకు పుట్టలేదు అనే విషయం. కాలచక్ర ప్రవాహంలో పుట్టలేదేమో అనుకొని డాక్టర్కి చూపించుకోండి, ఒకవేళ ఇద్దరిలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే గనక సరుగసే ఆప్షన్ ఉంది కదా. ఒకళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే స్పోమ్ కౌంట్ తక్కువగా ఉంటే అలా, ఒకళ్ళకి స్పోమ్ రిలీజ్ అయ్యే ఎగ్స్ రిలీజ్ అవటం ప్రాబ్లం ఉంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అన్న తర్వాత అరవింద్ ఆశగా చూసింది గౌతమ్ వైపు. ఇప్పుడు అవసరం అంటావా పిల్లలు, నీ వరల్డ్ టూర్ కూడా అయిపోయిందిగా గౌతమ్, ఒకే ఒక్కళ్ళు మళ్ళీ అడగను అన్నాక, ఏ చెల్లెలు చదువు కోసం అయితే 30 లక్షలు ఖర్చు పెడదాం అనుకున్నాడో అదే 30 లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్తో అరవిందకు పిల్లలు పుట్టరు కాబట్టి చక్కగా పర్మిషన్ తీసుకొని గౌతమ్ స్పోమ్తోనే ఒక సరిగసి బేబీని బాబు పుట్టాడు. బాబుని తీసుకొచ్చి అరవింద్ చేతిలో పెడితే అచ్చు గౌతమ్ పోలికే సిద్ధార్థ అని బాబు పేరు పెట్టుకున్నారు. వీడిని ఎలా పెంచాలో తెలుసా? నీ ఇలా పెంచకూడదు. వీడు మనిద్దరికి కడుపును పుట్టిన బిడ్డ కాదని నువ్వు చెప్పటానికి వీలు లేదు. వీడు మన ప్రేమ మమకారాల్లో పెరగాలి. నేను అనాథనని ఆర్ఫన్ కిడ్డిని అన్నంతవరకే చెప్పు. నాకెవరూ లేరు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పు. అంతకుమించి ఏమైనా మాట్లాడావంటే చంపేస్తాను అని పిల్లాడి పేరు మీద 1 కోటి రూపాయలు ఫిక్స్డ్లో వేస్తే ఇదేంటి అందే అరవింద. ఆ 1 కోటి రూపాయలు ప్రతి 7 సంవత్సరాలకి డబుల్ అవుతాయి. అంటే బాబు 7 ఏళ్ళ వాడయ్యేసరికి 2 కోట్లు అవుతాయి. వాడు 14 ఏళ్లకు వచ్చేపాటికి అవి 4 కోట్లు అవుతాయి. వాడికి 21 వచ్చేపాటికి అవి 8 కోట్లు అవుతాయి. అప్పుడు వాడికి మనం ఏం పెట్టలేదనే ఫీల్ ఉండదు. మన దగ్గర ఎంత ఉందా దోచుకు తిందామనే అత్యాస బుద్ధి వాడికి ఏర్పడదు. దాంతో వాడు ఇల్లు కట్టుకుంటాడు, నచ్చింది చదువుకుంటాడు. వాడికి ఒక అమ్మాయి మంచి అమ్మాయి వాళ్ళ లైఫ్లోకి వస్తుంది, లగ్జరీ లైఫ్ అనుభవిస్తాడు నీ కొడుకు, హ్యాపీనా అని చెప్పాడు. ఆ తర్వాత ఇక అత్తామామలకి వయసు అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత పెద్ద కూతురు అల్లుడు, 2వ కూతురు అల్లుడు వచ్చి వాళ్ళ దగ్గర ఉండమన్నారు. కానీ వాళ్ళకి అక్కడ అత్తమామలు కూడా ఉంటారు వాళ్ళతో పాటు. నేను అనాథను కదా, నాకెవరూ లేరు కదా, మీ అవసరం నాకుంది కదా, వచ్చి మాతో ఉండరా అని అడిగి గౌతమ్ నేనే తీసుకెళ్తానని వదినలకి చెప్పి అరవింద వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకొచ్చేసి తమతోనే ఉంచుకుంటూ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటూ అరవిందని రోజుకు ఒకసారైనా జరిగిపోయిన విషయాల్లో దెప్పుతుంటే ఎన్నాళ్ళు దెప్పుతావు అని అడిగింది. బాబుకి 5 ఏళ్ల వయసు వచ్చిందాక, ఆల్రెడీ అంతకుముందు ఒక 5 ఏళ్ళు అయిపోయింది, వాడికి ఇంకా 5 ఏళ్ళు రాలేదు కదే అని పిల్లాడి బాధ్యతలు అత్తమామలకు అప్పచెప్పి వాడితో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ చక్కగా ట్రిప్పులకు వెళ్ళొస్తూ సంతోషంగా ఉద్యోగం చేసుకుంటూ దానికి తోడు మ్యూచువల్స్లో అమౌంట్ని జాగ్రత్తగా ఎక్కడెక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో చూసుకొని ఆస్తులు కొనుక్కుంటూ జాగ్రత్తగా తన వాళ్ళ ఊసు కూడా ఎత్తకుండా అసహ్యం వేసి ప్రశాంతంగా తన భార్య బిడ్డతో అత్తమామలే అమ్మా నాన్నలు అనుకొని బ్రతకటం మొదలుపెట్టాడు గౌతమ్. ఏ గౌతమ్ మీద ఉన్న అత్యాశతో సత్యవతి అన్న కూతురు అరవిందని గౌతమ్ లైఫ్లో లేకుండా చేయమనమని అంత పెద్ద నింద వేయమనమందో, వాళ్ళు స్థలం రేటు పెరిగిన తర్వాత కూడా అమ్మకుండా అలాగే పెట్టుకునేసరికి కబ్జాదారులు ఒకరోజు రాత్రి వాళ్ళ ఇంటి మీద వచ్చి పడి, ఒరే ఆ స్థలం రేట్ ఎంత, నువ్వు అమ్ముదాం అనుకుందెంత, మర్యాదగా 2 కోట్లు ఇస్తాం సంతకం పెట్టమంటే మేము పెట్టమనేసరికి నీ పెళ్ళాన్ని కూతుర్ని గ్యాంగ్ రేప్ చేసేసి నీ ఫ్యామిలీని మొత్తం ఇంట్లోనే పెట్టి పెట్రోల్ పోసి తగలేస్తాం, అప్పుడు మాకు సవాల్
అన్నాలతో సంతకాలు పెట్టించుకోవటం కూడా వచ్చు అనేసరికి భయపడిపోయి సత్యవతి అన్న సంతకం పెడితే 2 కోట్లు పడేశారు. ఆ 2 కోట్లు పెట్టి కూతురికి ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి ఉన్నటువంటి శారీరక వ్యామోహానికి అవతల వచ్చిన దేవుళ్ళాంటి అల్లుడు తాళలేక అత్త మీద మావని, మావ మీద పెళ్ళాన్ని పడేసి చితక్కొట్టి ఇక్కడి నుంచి అమెరికా తీసుకెళ్ళిపోయి వాళ్ళమ్మ నాన్నని వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి సత్యవతి మేనగోడల్ని అన్నా వదిన్ని అమెరికాలో తొక్కేశాడు అతను. వాళ్ళ బ్రతుకులు చేసిన పాపానికి అలా తెల్లారిపోయినాయి. ఇక ఇక్కడ విషయానికి వస్తే గౌతమ్ వదిలేసి వెళ్ళిపోయాక మళ్ళీ మూర్తి ఉద్యోగానికి వెళ్ళక తప్పలేదు. సత్యవతి ఈసారి ఒళ్ళోంచి మిషన్ బయటికి తీసే మిషన్ కుట్టడం మొదలుపెట్టిందే. ఆ తర్వాత ఇక ఎలాగైనా మన కోసం 2 గదులు కొంపంటూ ఏర్పాటు చేసుకోవాలి, తప్పేదేముంది అనే చుట్టుపక్కల జనాలు రోజూ కాండ్రిచ్చి ఊయటమే. బంగారం లాంటి కొడుకు కోడల్ని పోగొట్టుకొని ఏం గతులు మీకు ఇయ్యే అని. కానీ జీవితకి ఒకవైపున కోట్ల రూపాయల మీద ఆశ పోలేదు. డబ్బు 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 అనే దాంతో ఎటు ఇంజనీరింగ్ చదివింది కాబట్టి ఉద్యోగానికి వెళ్ళి అక్కడ బాస్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందే. వాడు పెళ్లి చేసుకుంటాడని ఆశ పెట్టుకొని వాడితో కాల్ జారిందే. కొన్నాళ్ళు ఈమెని శారీరకంగా ఉపయోగించుకున్న అతను మోజు తీరిపోయిన తర్వాత లైట్ తీసుకొని వెళ్ళిపోమ్మని డబ్బు కొంత మొహాన పడేసి గెంట అవతల పడేశాడు. ఆ తర్వాత అలా చాలా చేతులు మారింది. ఒక వేసేలాగా జీవిత ఎవడో పెళ్లి చేసుకోనన్నాడు. ఈ విషయాలన్నీ తెలిసినా ఏ సంబంధాలు రావట్లేదు. క్యారెక్టర్ ఉంటేనే అంతంత మాత్రంగా ఉండే జీవిత సంబంధం కుదిరి ఒక ఇంటికి వెళ్ళటం కష్టం. మనిషి పెద్ద అందగత్యా కాదు, చదువరీ కాదు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా ఏడవలేదు. దానికి తోడు ఇలాంటి పనులు చేయటంతో సంబంధాలు రాక ముదిరిపోతూ కోరికలతో దహించుకుపోతూ ఒక రోజున వర్షం పడుతోందని క్యాబ్లో వస్తే ఆ క్యాబ్ డ్రైవర్ రమణ అనేవాడు మేడం క్యాబ్ సైడ్ కాప్తాను వర్షం తగ్గాక వెళదామంటే వాడిని బ్యాక్ సీట్లోకి లాక్కొని వాడితో ఇంటిమేట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటావా సస్తావా నన్ను, నిన్ను వదిలి నేను ఉండలేనని పట్టు కూర్చున్నాడు వాడు. ఎవడో ఒకడిని చేసుకోవాలి కదా అనే దాంతో ఎవడైతే ఏంటి సుఖపెట్టే మగాడైతే చాలని వాడిని పెళ్లి చేసుకుందే. పెళ్లి చేసుకున్నాక వాడిదొక అలగా ఫ్యామిలీ, అమ్మ నాన్న, వాడికి ఒక చెల్లెలు అన్న వదిన. వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి వాడు వెళ్ళింట్లో సెటిల్ అయ్యాడు. చుట్టుపక్కల వాళ్ళు జీవిత ఇలా చాలామందితో కాలు జారిందని, సత్యవతి మూర్తి జీవిత కలిసే అరవింద మీద ఇలా నిందలేశారని, గౌతమ్ వీళ్ళని చీకొట్టి ఇలా వెళ్ళిపోయాడని రమణకి చెప్పాక జీవితని కూర్చుంటే తన్ను నుంచుంటే తన్ను తనతో వాడా కారు డ్రైవింగ్ చేయటం కూడా మానేసి ఇంట్లో హౌస్ హస్బెండ్గా ఉండటం మొదలుపెట్టే వాడన్న వదిన్నే, వాడి చెల్లెల్ని, వాడి అమ్మ నాన్నల్ని పోషించే బాధ్యత వీళ్ళ మీదే వదిలేశాడు. పైపెచ్చు వాడికి జీవితం మీద అనుమానం. ఆ అనుమానం కాస్త కూస్తా కాదు. రోజు ఆఫీసు నుంచి వచ్చాక ఎవరితో కాల్ జారొచ్చావు అనే గదిలోకి తీసుకెళ్ళి మొత్తం ఆ అమ్మాయి శరీరాన్నంతా పంచనామా చేస్తాడు. వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల ఇంకు చుక్కలు పెట్టి కొన్ని చోట్ల మార్క్స్ పెట్టి పంపిస్తాడు. అవి చెరిగినయ్యా ఎవరితోన్నా కాల్ జారినట్టే. చున్ని ఏంటే నలిగింది, జుట్టేంటే చెరిగిందే, ఏమేం తప్పులు చేసొచ్చా, ఏమేం తప్పుడు పనులు చేసొచ్చా, మీ వదిన గదిలోకే ఒకరిని పంపించావంటే నువ్వు ఎంతమంది గదుల్లోకి వెళ్ళొచ్చావు, నువ్వు సొంత కోడల మీదే నిందలేసావంటే ఇంకా నీ కూతురి విషయంలో దీన్ని ఎంతమంది దగ్గరికి పంపించే కోటీశ్వరాలని చేద్దామనుకున్నావు, నీ కూతురు ఆఫీసు బాస్తో క్లోజ్ అయిందని నీకు తెలియదా, కొలీగ్తో అయిందని నీకు తెలియదా, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్తో అయిందని నీకు తెలియదా అని అత్త మామ బుర్ర తినేస్తే ఊళ్ళో వాళ్ళంతా రోజుకోసారి తప్పతాగి రోడ్డు మీద జీవితం మొగుడు అత్త మామ బావ తోడుకోళ్ళు ఆడపడుచు కలిసి నుంచోబెట్టి ఇది పతితని కులతని వేశ్యని, నేనెంత సుఖపెడుతున్నా చాలట్లేదని, ఈరోజు దీని చున్నీ నలిగిపోయింది, ఈరోజు దీని టాపు నలిగింది, ప్యాంట్ నలిగింది, ఇది మార్నింగ్ వేసుకెళ్ళిన ఇన్నరు ఈ కలరు, ఇప్పుడు వేసుకొచ్చిన ఇన్నర్ ఆ కలర్ అంటే ఎలా ఉండే కుటుంబం, ఎలా బ్రతికే కుటుంబం, గౌతమ్ ఉన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి, అరవిందా రా ఆఫీస్కి వెళదాం, సైడ్కి కాదురా టబుల్స్ కూర్చో, నన్ను హక్ చేసుకోరా, సినిమాకి వెళ్దామా, షాపింగ్కి వెళ్దామా, గుడికి వెళ్దామా, బంగారం అమ్మా పండగ కదా బట్టలు తెచ్చాం, జీవిత ఇదిగో నీ కోసం స్కూటీ పూజ చేయించి తెచ్చానురా అన్న ఆ రోజు నుంచే చివరికి ఇలా దిగజారిపోయారని చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళని చీ అంటాం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఇల్లుగల్ల ఆవిడ ఖాళీ చేయించేసి, నాది ఇల్లు బ్రోతల్ హౌస్ కాదు, వేసే వాటికి నడుపుకోవటానికి కాదు, నేను ఇల్లు
అద్దెకిచ్చిందే, మీ కొడుకు కోడల్ని చూసే ఊరుకున్న అన్నాళ్ళు నేనని గెంట అవతల పడేసిందే. వేరే ఆస్కారం లేక వెళ్ళే ఆ అలగా ఏరియాలోనే గుడిసెల్లో కాపురాలు పెట్టుకున్నారు. సత్యవతి చేత మిషన్ కుట్టిస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ల కోసం అని చెప్పి ఇక ఒక బండి పెట్టించే, ఒక హోటల్ పెట్టించి ఇడ్లీ అలాగే వడ పూరి గారె అనే పొద్దున సాయంత్రం మూర్తితో సత్యవతితో అమ్మిస్తూ మూర్తి ఉద్యోగానికి వెళ్ళొస్తూ నైట్ డ్యూటీకి నైట్ వాచ్మెన్గా పెట్టి జీవిత చేత మీ వదిన అన్నయ్య ట్యూషన్ పెట్టినప్పుడు నువ్వెందుకు పెట్టవే అనే తొక్కు రాక్కొట్టి ఒకవైపున ట్యూషన్లు రన్ చేయించుతూ మరొక వైపున ఆఫీసులో ఉద్యోగం చేయించుతూ వాళ్ళు తిని కూర్చుంటూ ఇలా బంగారం లాంటి కొడుకు కోడల ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా అత్తింటి వారి కోసం అంత తాపత్రయపడిన అరవింద నానా అవమానాలకి గురయ్యేలా చేద్దామనుకునే త్రుటిలో ప్రమాదం తప్పిపోయి గౌతమ్ మంచితనంతో ఆ అమ్మాయి తప్పించుకుందే. కానీ వీళ్ళు చేసిన మహాపాపాలకి వీళ్ళు ఇలాంటి శిక్షలు అనుభవిస్తూ కుక్క కన్నా హీనమైన బ్రతుకులు, హీనాతిహీనమైన బ్రతుకులు బ్రతుకుతూ చావలేక చావురాక అవమానాలు పడుతూ అల్లుడు అత్తామామల మీద చేయి చేసుకుంటూ బియ్యాల వాళ్ళు కొడుతూ చివరికి కూతురు జీవితం వేసకన్నా హీనంగా తయారైపోయి వాళ్ళు మాట్లాడే మాటలు వినలేక ఏం బతుకురా నాయనా ఇది అనుకుంటూ ఆ బతుకునే బతక్క తప్పక జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు వీళ్ళు. అరవింద మాత్రం గౌతమ్ ప్రేమలో బాబును చూసుకుంటూ అమ్మా నాన్నలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది. గౌతమ్ ఆ రోజు అంతా గొడవ జరిగిన తర్వాత అరవింద చేపట్టుకొని అన్న మాటలు అరవిందకు రోజుకు ఒక్కసారైనా గుర్తొస్తాయి. ఒక విషయం చెప్పమంటావా, వాళ్ళు నీ గదిలోకి ఒకరిని పంపారా, ఆ రోజు ఏమీ జరగలేదు, కానీ ఏదైనా జరిగినా నేను నిన్ను వదలను, ఎందుకునే చూడగానే ఎక్కేశావు నా ప్రేమ ఆకాశమంతా, దాని ముందు నాకు ఈ శీలాలు పిల్లలు లేకపోవటాలు ఇలాంటివేవి కనిపించవు, మంచితనం మాత్రమే కనపడుద్దురా, ఆ రోజు ఈరోజు ఏ రోజు నీది అనే మొగుడు అన్న మాటలు అతని ఔన్నత్యం ఆమెకి ప్రతిరోజు వేదమంత్రాల్లాగా గుర్తొచ్చే అటెన్షన్ అని చెప్తున్నట్టే అనిపిస్తాయి ఆమె మనసుకే. ఇలా ఈ కథ సుఖాంతమై కంచికి చేరిందే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా మీరు వినాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకి తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ.